పొత్తుల సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ తోటి మేము ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన విషయంలోనే గొడవపడి బయటకు వచ్చేసాం 2018లో అన్నారు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ఎమోషన్గా ఉందండి. పబ్లిక్ ఎమోషన్ లేదు, తొక్కలేదు, ఇక్కడ ఎవడో పెట్టించుకోలేదు ప్రత్యేక హోదా గురించి. ఆయా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవడో పెట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ ఎమోషన్ కాదు, పొలిటికల్ ఎమోషన్. ఒక అంటే ఒక రాజకీయంగా ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప అక్కడ ఎవడో పట్టించలేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. సామాన్య ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇక్కడ బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా అని ఎవడో అడుగుతలేదు. పార్టీకి సింపతైజర్లు, పార్టీల కార్యకర్తలు తప్ప ఎవడో అడగడం లేదు. పై ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. బీజేపీ ఖచ్చితంగా చెప్తుంది భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, అనేక రాష్ట్రాలు గొడవ చేస్తున్నాయి ఇవ్వద్దు అని. అప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా స్పష్టంగా చెప్పారు, విభజన హామీలో, విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టండి, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదు, కాబట్టి తర్వాత ఇవ్వడం కుదరదు, కాబట్టి ముందే విభజన చట్టంలో పెట్టమని అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి 2/3 మెజారిటీ ఉంది కాబట్టి ఈజీగా బిల్ పాస్ అయిపోను, కానీ చేయలేదు. సో ఇప్పుడు అదే గొడవ జరుగుతుంది. అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామంటే వద్దంటున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే పక్షంలో మాకు ఇవ్వమని గొడవ చేస్తున్నాయి. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాల్లో గొడవలు జరుగుతాయి, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అలా అందరికీ ప్రత్యేక హోదా ఇచ్చుకుంటూ పోతే ఇంకెందుకు దానికి విలువే ఉంటుంది. ఆంధ్రాకి ప్రత్యేక హోదా రావడం వల్ల ఏముంటుంది, ఏ ఉపయోగం కూడా ఉండదు. సో అందుకే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము అని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి 2014లో చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే ఇక ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, 2 ప్రభుత్వాల మధ్య జరిగింది ఇది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కూడా చెప్పారు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఏ విధంగా గొప్పదో నాకు చెప్పండి, ఎడ్యుకేటెడ్ మీ అని అన్నారా లేదా? సో అక్కడే అయిపోయింది, ఇక ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది, అక్కడే ముగిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది, కాబట్టి బీజేపీతోటి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంటే ఏంటి, అక్కడ కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిసిపోయింది, అందుకని ఈ ప్రకటన చేశారు. లేదు అంటే కాంగ్రెస్ బీజేపీని వదిలేసి కాంగ్రెస్ వెంట పడేవారు ఈయన. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసిన అంశం ఏంటంటే, గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో బీజేపీని వదులుకొని బయటకు వచ్చామని చెప్పిన ఈయన ఇప్పుడు మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు, అధికారంలోకి రావాలి అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నాము అని అంటే దాని అర్థం ఈయన ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసినట్టేనా, అంటే వదిలేసినట్టేటి, వదిలేశాము అని ఈయన చెప్తున్నారా? ఈ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు కేంద్ర ప్రభుత్వం మీద అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈయన దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఈయన ప్రత్యేక హోదా అనే అంశాన్ని వదిలేస్తారా భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం? ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో ఈయన ఇవాళ పొత్తులకు సంబంధించిన అంశంలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధంగా లేదు తెలుగుదేశంతో అనేదే ఎక్కువగా మనకు అర్థమవుతున్న అంశం. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తాయా, లేదంటే భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయా, లేదంటే జనసేన, తెలుగుదేశం
ఒక పొత్తు మీద వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా అనే దానికి ఈ ప్రశ్నలకి సమాధానం ఎన్నికలు దగ్గర పడ్డాకే తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.